answer should clear in the name of Jesus Christ. Amen. Say everyone, amen. 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 Yes, God bless you. God bless you. Amen. Okay. ఈరోజు మీరందరూ చర్చ్ కు వెళ్ళారా? Yes, Anna. Yes, Anna. Okay. Yes, Uncle. Yes, very good. ఈరోజు ఒక ప్రత్యేకమైన ఏ ప్రొఫెటిక్ మెసేజ్ గాడ్ ఈస్ టాకింగ్ విత్ అస్. ఆమేన్. ప్రత్యేకమైన వర్తమానం మీ ముందుకి తీసుకొని వస్తున్నాను. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మీరు ఆలకించాలని మనం చేస్తాం. వాట్ వీఆర్, మనము ఏమై ఉన్నాం. దర్ ఇస్ త్రీ పాయింట్స్ హ్యావింగ్ ఇన్ ద బైబిల్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మూడు విషయాలు నేను మీకు తెలియజేస్తాను, మీరు నోట్ చేసుకోండి లేదా మీరు జాగ్రత్తగా ఆలోచించండి, వినండి. మనం ఏమై ఉన్నామంటే అది దేవుని చిత్తమై ఉంది, దేవుని కృప అయి ఉంది. మనము దేవుని చిత్త ప్రకారంగా మనము మన స్థితి అంతా కూడా దేవుని సన్నిధిలో ఉంటుంది. కనుక మనం ఏమై ఉన్నామో ఈరోజు మనం ప్రత్యేకంగా మంచి వర్డ్ మనం తీసుకుంటాం. ఎస్, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి, ఫస్ట్ కొరింథియన్స్ 3:16 కొరింథీకి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము 16 మీరు ఎవరైనా చదవండి. మీరు దేవుని ఆలయమయ్యున్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వీఆర్ అంటే వీఆర్ ద టెంపుల్ ఆఫ్ ద గాడ్. మనము దేవునికి ఆలయమై ఉన్నాం. We are the temple of the Holy Spirit. We are the temple of the God. Manam devuni aalayamai unnam, manam parishuddhaatmaniki aalayamai unnam. Meeru devuni aalayamai unnaraniyu, devuni aatma meelo nivasinchuchunnadaniyu meeru erugara. Glory to God. That is the first thing what we are. Manam emai unnam adi devuni చిత్తమై ఉంది, దేవుని కృప అయి ఉంది, దేవుని ఏర్పాటు అయి ఉంది. దేవుడు మనల్ని ఒక టెంపుల్, తాను నివసించేటటువంటి నివాస స్థలముగా దేవుడు మనల్ని చూస్ చేసుకున్నాడు, మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన నివసించేటటువంటి ఒక నివాస స్థలమై ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్. సో కాబట్టి మనము ఏమై ఉన్నాము, మనం ఎవరు, మన స్థితి ఏంటి, మన కెపాసిటీ, మన సామర్థ్యం ఏంటి, మనము క్రీస్తులో ఏమై ఉన్నాం, క్రీస్తులో మనము ఎలాగా మనము పిలువబడుతున్నాం అని అంటే, మనము దేవుడు నివసించే నివాస స్థానమై లేదా నివాస స్థలమై దేవుని ఆలయముగా మనం పిలువబడుతున్నాం. ఈ దేవుని ఆలయము పరిశుద్ధమైనది, నిష్కల్మషమైనది. దేవుని ఆలయము యథార్థమైనది. దేవుని ఆలయము చాలా వికటమైనది. దేవుని ఆలయము దేవుని సమాధానముతో నింపబడినది. ఇది ఒక ఆలయం గురించే కాదు, ఈ పాయింట్స్ అన్ని కూడా ఈరోజు నీవు, నేను, మనము, మనం అందరం కూడా దేవుని ఆలయం అయి ఉన్నాం. వీఆర్ ద టెంపుల్ ఆఫ్ ద గాడ్. మనము క్రీస్తు నివసించేటటువంటి నివాస స్థానమై మనం ఉంటున్నాం. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. దేవుడు నివసించే నివాస స్థలమై ఆయన సన్నిధిని మనమందరం కూడా ఈరోజు ఈ విధంగా మనమందరం దేవాది దేవుని యొక్క సన్నిధానంలో మనమందరం కూడా ముందుకు సాగిపోదు గాక. ఏమే, హల్లెలూయా. సో
దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మనలో నివసించుచున్నదని మనము ఎరగాలి, తెలుసుకోవాలి. బికాజ్ ఆఫ్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ఆయన ఆత్మయి ఉన్నటువంటి దేవుడు, ఆత్మ దేవుడు నీలో నాలో మనలో మనందరిలో ఆయన నివసించేటటువంటి దేవుడై ఉంటున్నాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సో ఆ విధంగా జీవాధిపతి అయిన దేవుని సన్నిధిలో ఈ మధ్యాహ్న కాల సమయంలో మనమందరం కూడా మనము దేవుని ఆలయమై ఉన్నాం. మనము మనల్ని మనము పరిశుద్ధపరుచుకోవాలి, మనల్ని మనము కట్టుకోవాలి, మనల్ని మనము స్థాపించుకోవాలి, మనల్ని మనము స్థిరపరుచుకోవాలి, మనల్ని మనము బలపరుచుకోవాలి. ఎందుకంటే దేవుడు మనలో నివసించేటటువంటి నివాస స్థలమును మనం జాగ్రత్తగా మరి ఏర్పరచుకోవాలి, జాగ్రత్తగా కట్టుకోవాలి, జాగ్రత్తగా మరి స్థాపించుకోవాలి. బికాజ్ ఆఫ్ ఎందుకంటే చాలా మంది చాలా తక్కువ అండర్స్టిమేట్ చేస్తూ ఉంటారు. చాలా మంది వారి వారి స్థితిగతుల్లో అందరూ అనుకుంటా ఉంటారు అన్ఈజీనెస్ గా, లేకుంటే బలహీనపరచబడుతూ, లేకపోతే వారు దేవుని యొక్క సన్నిధిలో అనాలోచనగా పలుకుతూ ఉంటారు. మనం ఏమై ఉన్నాం, ఫస్ట్ క్వాలిఫికేషన్ లేదా ఫస్ట్ క్వాలిటీ టెంపుల్ అప్ మనం దేవుడు నివసించే నివాస స్థలమైనటువంటి దేవుని ఆలయమై ఉన్నాం. ఈ దేవుని ఆలయమును పాడు చేసుకునే విధంగా మన యాటిట్యూడ్స్ ఉండకూడదు. దేవుని ఆలయమును మరి అపరిశుద్ధమైనటువంటి వాటికి చోటిచ్చే విధంగా మన దేహమనబడిన దేవుని ఆలయము ఉండకూడదు. అపవిత్రమైన అపరిశుద్ధమైన వాటికి చోటు ఇవ్వక పరిశుద్ధమైనది, నిష్కల్మశ్యమైనది లేదా నిష్కలంకమైనదిగా మహిమ కలిగినటువంటి దేవుని దేవుని సన్నిధి మనము కలిగి ఉండే వారంగా మనం ఉండాలి. నిష్కల్మశమైనటువంటి వారంగా మనం ఉండాలి, మహిమ కలిగినటువంటి దేవుని బిడలముగా మనం ఉండాలి. ద టెంపుల్ ఆఫ్ గాడ్, వీఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, వి ఆల్ ఆర్ టెంపుల్ ఆఫ్ గాడ్. మనం అందరము, నువ్వు నేను ఇక్కడ ఉన్న మనం అందరం కూడా దేవుడు నివసించేటటువంటి నివాస స్థలమై ఉన్నాం. ఆ నివాస స్థలములో దేవుడు నివసించాలనుకుంటున్నాడు. కనుక కూడినటువంటి ఒక మంచి టాపిక్ దేవుడు మనతో మాట్లాడుతాడు. వీఆర్ నాట్ ఆర్డినరీ పర్సన్స్, వీఆర్ నాట్ కామన్ పీపుల్, వీఆర్ నాట్ ఆర్డినరీ అండ్ కామన్ పీపుల్, వీఆర్ ద సూపర్ న్యాచురల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, వీఆర్ ద సూపర్ న్యాచురల్ ఆఫ్ ద హోలీ గోస్ట్. అసాధారణమైనటువంటి దైవికమైనటువంటి శక్తిని పొందుకున్నటువంటి వాళ్ళు. దేవుని యొక్క శక్తి, దేవుని బలము, దేవుని కృప, దేవుని మహిమ, దేవుని ఐశ్వర్యమును పొందినటువంటి ఆయన పిల్లలమై మనం ఉంటున్నాం. అందుకే మనము ఆయన సారూప్యములో ఆయన పిల్లలముగా ఆయన బిడ్డలముగా మనము రూపించబడి ఉన్నాం, ఆయన పోలికగా సృష్టించబడి ఉన్నాం. బికాస్ ఆఫ్ హీస్ హోలీ, దట్స్ వై వీ ఆల్సో హోలీ. ఆమెన్. ఆయన పరిశుద్ధుడు, అందును బట్టి మనము కూడా పరిశుద్ధులమై ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. పౌలు అంటాడు కదా, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండండి, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. యేసయ్య అంటాడు కదా, నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధులుగా ఉండండి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. క్రీస్తును పోలి నడుచుకున్నటువంటి వారంగా పరిశుద్ధులముగా మనము క్రీస్తు కొరకు క్రీస్తు సారూప్యములో నిలవబడినటువంటి వారంగా ఈరోజు మనమందరం కూడా స్థిరపరచబడాలి. ఈరోజు మనమందరం కూడా ఆ విధంగా ముందుకు సాగిపోవాలి. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మన జీవితాలు పరిశుద్ధమైనవిగా మనం కట్టబడాలి. పరిశుద్ధమైనటువంటి దేవుని పిల్లలముగా మనం ఆశీర్వదించబడాలి. ఎంతో భారభరితమైనటువంటి ఈ పరిచర్య దేవుడు మీ మధ్యకి తీసుకొని వస్తున్నాడు. ప్రతిరోజు ప్రతి వారం చాలా ప్రయాసంతో కూడినటువంటి పరిచర్య. ఈ పరిచర్యలో భాగంగా ఈరోజు మీ ముందుకి దేవుడు నన్ను తీసుకొని వచ్చాడు.
మనం ఏమై ఉన్నాం అన్న విషయాలు మళ్ళీ ఒకసారి ఆ తెలియజేయడానికి ఆ దేవుడు ఈ మాటలు మరి మనకు వినిపింప చేస్తున్నాడు అనే సంగతిని నేను తెలియజేస్తా ఉన్నా. జాగ్రత్తగా మీరు ఆలకించండి. మీరు నేను మనము అందరం ఇక్కడ ఉన్న మనం అందరం కూడా దేవుడు నివసించే నివాస స్థానమై మనం ఉంటున్నాం. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. థాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, హల్లెలూయా. అందుకే చూడండి, ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా, ఈ దేహం అనబడిన దేవుని ఆలయంలో మనము దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా, చాలా యథార్థంగా, చాలా పర్ఫెక్ట్ గా, చాలా ఉన్నతంగా ఆయన కొరకు మనము కట్టబడినటువంటి వారముగా మనము కట్టబడాలి. ఎవడైనా పాడు చేసిన ఎడల, తమరు తాము పాడు చేసుకుని ఎడల, దేవుని ఆలయమును పాడు చేసుకుని ఎడల, దేవుని బిడ్డలారా దేవుడు వాణిని పాడు చేయును. ఇక్కడ టూ థింగ్స్ నేను మీకు చెప్తున్నాను. ఒకటి, ఆ దేవుని మందిరము గురించినటువంటి ఒక సందర్భం అయితే, మరొక సందర్భము నీ దేహం అనబడిన ఈ శరీరము లేదా ఈ దేహమును బట్టి, ఈ దేహమును గురించి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనలో ఆయన నివసించేటటువంటి ఆ నివాస స్థలమైనటువంటి మన హృదయాన్ని పరిశుద్ధంగా నిష్కలంకముగా మనం ఏర్పరచుకునేటటువంటి వారముగా మనం ఉండాలి. ఈరోజు మీరందరూ కూడా దేవుని సన్నిధిలో చాలా ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు, చాలా బాగా మీరు చక్కగా వాడబడుతున్నారు, పాల్గొంటున్నారు. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఇలా కండక్ట్ చేయడం బట్టి నిజంగా నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. కారణం ఏంటంటే, ఎవరికి ఎవరు తక్కువ కాదు, ఎవరికి ఎవరు ఎక్కువ కాదు. మనమందరం క్రీస్తు సారూప్యము కలిగినటువంటి ఆయన పిల్లలం, మనమందరము సమానమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడు వారి వారి క్రియలను బట్టి, వారు చేస్తున్నటువంటి దైవికమైనటువంటి పనిని బట్టి నమ్మకమైన వానికి బాధ్యతలు అప్పగిస్తాడు దేవుడు. నమ్మకమైన వ్యక్తులకి ఆయన పని చేయడానికి ఆయన కృప చూపిస్తాడు. బైబిల్లో కూడా ఉంది కదా, సామర్థ్యం గల మనుషులకు అప్పగించిన దేవుని పని అని రాయబడింది. జస్ట్ సందర్భం వచ్చింది కాబట్టి ఈ పాయింట్ నేను మీకు చెప్పాను. ఎవరికి అప్పగించాలి దేవుని పని? సామర్థ్యం గల, అంటే చెయ్యగలిగినటువంటి వాళ్ళకే నువ్వు అప్పగించు పని. ఒకవేళ అందరికి అప్పగించాలి, అందరితో చేపించాలి అంటే వాళ్ళకి ఫస్ట్ దేవుని యొక్క పని గురించిన, దేవుని సేవ గురించిన అన్ని విషయాల్లో ఒక అవగాహన కల్పించిన తర్వాత, ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత, సామర్థ్యమును కలిగినప్పుడు ఆ పని అప్పగించాలి. అయితే ఇక్కడ గమనించండి, దేవుడు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి ధన్యత, దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి ఔన్నత్యం, వీఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, మనం దేవుడు నివసించే నివాస స్థలమైన ఆలయమై ఉన్నాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. యుఆర్ ద టెంపుల్, యుఆర్ ద టెంపుల్, యుఆర్ ద టెంపుల్. నీవు దేవునికి మరి ఆలయమై ఉన్నావు, దేవునికి ఆలయమై ఉన్నావు అని దేవుని వాక్యం సెలవిస్తాం. సో దట్ ఆ విధంగా క్రీస్తు సారూప్యంలో కడగబడినటువంటి వారమై, క్రీస్తు కొరకు శ్రమను అనుభవించేటటువంటి వారమై, మన దేహం అనబడిన దేవాలయమును ప్రభువుకి మరి ప్రభు కొరకు అలంకరించబడినటువంటి పరిశుద్ధ మందిరముగా మనల్ని మనము దేవునికి అప్పగించుకోవాలి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. మనము క్రీస్తు యేసు ప్రభువుకి మనల్ని మనము అప్పగించుకోవాలి. ఎందుకంటే యేసయ్య కూడా మన కొరకు బలిగాను అర్పణముగాను అప్పగించుకున్నాడు. అలా అప్పగించుకున్నటువంటి దేవదేవుని కొరకు నీవు, నేను, మనము, మనం అందరం కూడా ఈరోజు క్రీస్తు కొరకు ఒక సాధనలాగా, దేవుడు నివసించే ఒక మంచి నివాస స్థలముగా మనం అలంకరించబడాలి. మనము కట్టబడాలి, మనము స్థాపించాలి, రీకన్స్ట్రక్ట్ అవ్వాలి క్రీస్తు కొరకు, రీజనరేట్ అవ్వాలి క్రీస్తు కొరకు, రీఆపరేట్ అవ్వాలి క్రీస్తు కొరకు, అండ్ రీస్టార్ట్ అవ్వాలి క్రీస్తు కొరకు. దేవునికి మహిమ కలుగును గాక. సే హల్లెలూయా. సరే అందరు చెప్తారా హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా,
సో ఆ విధంగా క్రీస్తు నివసించే నివాస స్థలమైన ఆలయమై ఉన్నాం. అందుకే యేసయ్యని మన హృదయంలో చేర్చుకోవడానికి సంశయించకుండా సందేహపడకుండా ఎవడైతే ఆయనను తమ నోటితో ఒప్పుకుంటారో, ఎవరైతే ఆయనను తమ నోటితో ఒప్పుకొని అంగీకరిస్తారో వారిని ఆయన బిడ్డలుగా, ఆయన స్వాస్థ్యముగా, ఆయన కుమారులుగా లేదా ఆయన కుమార్తెలుగా ఆయన అంగీకరిస్తాడు. మనం ఇంకను పాపులమై ఉండగా ఆయన మన కొరకు తన ప్రాణమును అప్పగించెను, దేవునికి ఇస్తాడు తను తాను అప్పగించుకొనెను మనం ఇంకను పాపులమై ఉండగా. కాబట్టి మనలో ప్రభువు నివసించే నివాస స్థానమైన ఈ దేహమును లేకపోతే ఈ హృదయమును లేకపోతే మన బ్రతికిని మన జీవితాన్ని ప్రభువుకి డెడికేట్ చేసుకున్నటువంటి వారముగా మనము ప్రభు కొరకు నిలబడాలి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సో విఆర్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. చూడండి, క్రీస్తు కొరకైనటువంటి గొప్ప ధన్యత. ఒక పాపి ప్రార్థన చేస్తాడు, ప్రభా నేను పాపిని, నా పాపములు నీ రక్తముతో కడుగు ప్రభా, నా హృదయంలోనికి నేను ఆహ్వానిస్తున్నాను ప్రభా అని ప్రార్థన చేస్తాడు. ఒక వ్యక్తి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిజం పొందడానికి సిద్ధపడినప్పుడు అతను చేసే ప్రార్థన ఏంటంటే, అయ్యా నేను పాపిని, నా పాపములు నీ రక్తముతో కడిగి నన్ను పరిశుద్ధపరిచి నీ సొత్తుగా నన్ను చేర్చుకో, నాలోనికి రండి ప్రభా, మై లార్డ్ యు కమ్ ఇన్ టు మై హార్ట్, నా హృదయంలోనికి రండి ప్రభా అని మనం అడుగుతాం. ఈ హృదయము మరి ఘోరమైనది, భయంకరమైనది, వ్యాధి కలిగినది, అలాంటి చోటికి ప్రభువును ఆహ్వానించడమా? హౌ కెన్ ఇట్ ఈస్ పాసిబుల్? దేవుని బిడ్డలారా గమనించండి, అలా నశించిపోతున్న దాని కొరకే కదా ప్రభు వచ్చింది లోకానికి. ఒకని హృదయంలో అనేక ఆలోచనలు పుడతాయి, యెహోవా తీర్మానమే స్థిరం. ఈ హృదయము విరిగి నలిగినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ విరిగి నలిగినటువంటి హృదయంతో ప్రభువుని మన హృదయంలోనికి ఆహ్వానించి ఆయనను మనం చేర్చుకోవడానికి ప్రయత్నించి ఆయన పిల్లలుగా మనం ముద్రించబడాలి అని అంటే యేసుక్రీస్తును మన హృదయాల్లో మనము ఆహ్వానించాలి. యేసుక్రీస్తును మన హృదయాల్లో మనము ఆయనని ఆహ్వానించి మన హృదయంలో ఆయనకు స్థానాన్ని కల్పించాలి. ఈ హృదయం దేవుని ఆలయం, ఈ దేహము దేవుడు నివసించే నివాస స్థానం. ఈ శరీరములో ఈ యొక్క దేహములో దేవుని యొక్క ఆత్మ ఉంచబడి ఉన్నది. అది దేవుడు ఇచ్చినటువంటి కృప, దేవుడు ఇచ్చినటువంటి ధన్యత. ఆమేన్, హల్లెలూయా. సో కాబట్టి ఆ వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు పాపములు ఒప్పుకుంటాడు, దేవుడు నా హృదయంలోనికి రండి ప్రభువా. ఎందుకంటే ఎప్పుడు అలా అడగడం జరుగుతుంది అంటే పాపమును విడిచిపెట్టిన తర్వాత, పాపమును ఒప్పుకున్న తర్వాత, అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత ఆయన కనికరమును మనం పొందుతామనే మాట స్పష్టంగా మనం చూడగలుగుతా ఉన్నాం. అతిక్రమములు ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి, దేవుని కనికరమును మనం పొందుకోవాలి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సో ఆ విధంగా ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో కన్ఫెస్ చేసుకున్నప్పుడు లేదా రిపెంట్ అయినప్పుడు పశ్చాత్తాపడినప్పుడు నా హృదయంలోనికి రండి ప్రభువా, ఎందుకంటే ఇప్పుడు నేను పాపాన్ని విడిచిపెట్టేశాను, ఇప్పుడు నా హృదయం పాపముతో పాపము నుండి విడిపించబడి నా హృదయంలో ఎక్కడ కూడా పాపము లేదు, నా హృదయం పరిశుద్ధమైనదిగా మార్చబడింది, నా హృదయము పరిపూర్ణమైనదిగా ప్రత్యేకించబడినదిగా పరిపక్వత చెందినదిగా నా హృదయము మార్చబడింది అని తలంచి ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే యేసయ్యని హృదయంలో ఆహ్వానిస్తాడు. ఎలాంటి హృదయంలో ఆయన నివాసం చేస్తాడు అని అంటే విరిగి నలిగినటువంటి హృదయాన్ని ఆయన అలక్ష్యము చేయడు, ఆయన లక్ష్యం ఉంచుతాడు. విరిగి నలిగినటువంటి హృదయము పాపముతో మలినముతో దాగి ఉన్నప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రునుగా చేయును అన్నటువంటి ఆయన దృఢమైన నిశ్చయత, దృఢమైన వాగ్దానాన్ని బట్టి ప్రభు మన హృదయంలో నివసించడానికి ఇష్టపడతాడు. మన హృదయంలో పాపం ఉంచుకొని, మన దేహంలో పాపం ఉంచుకొని, మన శరీరములో మలినం ఉంచుకొని మనము యేసయ్యకి స్థానం ఇవ్వాలి, యేసయ్య నా హృదయంలోనికి రండి అని అంటే ఆయన మన ప్రార్థనలు ఆలకించడు. దావీదు అంటాడు ఒక మాటలో 139వ అధ్యాయం ఒకసారి మీరు చూస్తారా, సామ్స్ 139 వర్స్ చివరి వచనం ఒకసారి మీరు చూస్తారా,
139వ అధ్యాయం నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడుము నిత్య మార్గమున నిత్య మార్గమున నేను నడిపింపు నిత్య మార్గమున నన్ను నడిపించుము గ్లోరీ టు గాడ్ హల్లెలూయా చెప్తారా అందరూ హల్లెలూయా చెప్తారు నీకు ఆయాసకరమైన మార్గం నా ఎందున్నదేమో చూడుము నిత్య మార్గమున నన్ను నడిపించుము అని కీర్తనకారుడు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. అంటే ఆ నా 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 హృదయంలో ఓకే మీకు ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉందేమో నన్ను పరీక్షించి చూడు ప్రభా, నన్ను పరిశీలన చేయి ప్రభా, నిత్య మార్గమున నన్ను నడిపించు. 23వ వచనంలో దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకును. నీకు ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉంటే ఒకసారి నన్ను సరిచేయి ప్రభా, నన్ను పరిశీలించు ప్రభా, నన్ను పరీక్షించు ప్రభా అని కీర్తనకారుడు దావీదు ఈ మాట రాస్తుంది. అంటే దేవునికి ఆయాసకరమైన మార్గము తలంపు ఆలోచన ఏదైనా మనలో ఉండిన ఎడల ఆయన మనలో నివసించడానికి ఇష్టపడడు. మనలో నివసించడానికి ఆయన ఒప్పుకోడు. ఆయన నివసించే నివాస స్థలమైన ఈ దేహం అనబడిన ఆ దేవాలయం ఎలా ఉండాలి, ఈ శరీరం ఎలా ఉండాలి, ఈ బ్రతుకు ఎలా ఉండాలి, మన స్థితి అంతా ఎలాగ ఉండాలి అని అంటే పరిశుద్ధమైనదిగా ఉండాలి. దేవునికి ఆయాసకరమైనది ఏది కూడా మన దగ్గర ఉండకూడదు. ఆ క్రీస్తు ఆలయం పరిశుద్ధమైనది. యేసయ్య పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి. మన మన దేహం అనబడిన ఈ దేవాలయం నివాసము పరిశుద్ధంగా ఉండాలి. ఈ దేహంలో దేవుడు జరిగించే ప్రతి కార్యము దేవునికి మహిమ కలుగులాగున మనము నడుచుకోవాలి. దేవుని ప్రేమిట్లను జాగ్రత్తగా ఆలకించండి. మరొక వచనంలో దావీదు ఏమంటాడంటే, దేవా శుద్ధ హృదయం నాకు దయచేయి ప్రభు అంటాడు. చూడండి 53వ కీర్తనలో మనం గమనిస్తే 11వ వచనం చూడండి ఒకసారి. ఆ 51వ అధ్యాయము 11వ వచనం చూడండి ఒకసారి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మ నా యొద్దకు తీసివేయము. పదవ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయము కలగ చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. గ్లోరీ టు గాడ్ హల్లెలూయా. బాగా అర్థం చేసుకోండి దేవుని మాట, నా యందు శుద్ధ హృదయం కలగ చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నాకు నూతనంగా పుట్టించు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు కీర్తనకారుడు. దేవునికి మహిమ కలుగును గాక, సర్వ మహిమ ఆయనకే చెందును గాక. ఎలాంటి హృదయం దేవుడికి ఇష్టం? శుద్ధమైన హృదయం, అంటే పాపము లేని హృదయం, పరిశుద్ధమైన హృదయం, పరిశుద్ధమైన పాపము లేని హృదయము దేవునికి ఇష్టం. అలాంటి శుద్ధ హృదయం నాకు దయచేయి ప్రభువా. అలా శుద్ధ హృదయముతో మన దేహం అనబడిన దేవాలయము అలంకరించబడాలి. గ్లోరీ టు గాడ్ హల్లెలూయా. హల్లెలూయా ఎవ్రీవన్ హల్లెలూయా. హల్లెలూయా. Yes, are you listening? వింటున్నారా మీరు? ఓకే, కమింగ్ టు ద పాయింట్, జాగ్రత్తగా ఉండండి. శుద్ధ హృదయం నాకు దయచేయి ప్రభా అని దేవుని సన్నిధిలో కీర్తనకారుడు అలాగ ప్రార్థన చేస్తా ఉన్నాడు, అలాగ విజ్ఞాపన చేస్తా ఉన్నాడు, అలాగ మొర పెడతా ఉన్నాడు. ఆ సమ్మతి గల మనస్సు నాకు దయచేయి ప్రభా అంటున్నాడు. గ్లోరీ టు గాడ్. ఎలాంటి మనస్సు? ఆ స్థిరమైన మనస్సు నాకు దయచేయి ప్రభా అంటున్నాడు.
తర్వాత నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధ ఆత్మ నా యొద్ద నుండి తీసివేయకు, నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుకో, సమ్మతి గల మనసు కలిగేసి నన్ను దృఢపరచు. ఒకవేళ ఈ దేహము పాపము చేత ఇమిడి ఉన్నప్పుడు, ఈ శరీరము పాప క్రియల చేత బంధించబడినప్పుడు, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి శుద్ధులను ఉంచి దూరపరచడానికి ఒకటే మార్గం, ఆ మార్గమే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఆ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు, ఎందుకంటే విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టం, అది చాలా ఇష్టం. 17వ వచనంలో దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. మీరు జాగ్రత్తగా ఆలకించండి, మనము దేవుని ఆలయమై ఉన్నాం. ఈ దేవుని ఆలయము పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఆ పరిశుద్ధమైనదిగా ఉండగలిగినప్పుడు ఈ నివాస స్థలములో దేవుడు నివసించడానికి ఇష్టపడతాడు. అలా కాకుండా పరిశుద్ధమైనటువంటి ఆలయముగా అలంకరించబడుకోకుండా పాపము చేత ఇమిడి ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క ఆ దేహములో, లేకపోతే ఆ హృదయములో, ఆ మనసులో, వారిలో దేవుడు నివసించడానికి ఇష్టపడు. దేవుడు నివసించడానికి గల కొన్ని మంచి మంచి రీజన్స్ ఏవైతే ఉన్నాయో, దేవుడు నివసించడానికి మనలో ఆయాసకరమైనటివి ఏవైనా ఉంటే వాటిని అవాయిడ్ చేయగలిగినప్పుడు దేవుడు మనలో నివసిస్తాడు. బికాస్ ఎందుకంటే ఆల్రెడీ హి హాస్ ప్రామిస్డ్, హి హాస్ గివెన్ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ అస్. దేవుడు మనకు వాగ్దానం చేసినాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీరు పరిశుద్ధంగా ఉండాలి. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, ఎందుకంటే దేవుని ఆలయం దేవుడు నివసించే నివాస స్థలం. ఈ నివాస స్థలములో మీరు బహు జాగ్రత్తగా దేవుని కొరకు అలంకరించబడినటువంటి వారుగా మీరు సిద్ధపడాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఈ నివాస స్థలములో దేవుడు నివసించాలి అని కోరుకున్నప్పుడు, ఈ నివాస స్థలము పాపము చేత ఇమిడి ఉన్నప్పుడు, లోక మాలిన్యము చేత బ్రతుకుతున్నప్పుడు, ఈ లోక శాప పాప మాలిన్యమును విడిచిపెట్టడానికి మార్గం యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన దగ్గరికి వచ్చి మన యొక్క అతిక్రమములను ఒప్పుకొని శుద్ధ హృదయమును మనము కలిగినప్పుడు ఆయన నీలో, నీవు ఆయనలో ఆనందిస్తావు. దేవునికి స్తోత్రం. ఆమెన్. అందరు చెప్తారా ఆమెన్? ఆమెన్. ఆమెన్. అందరు వింటున్నారా? వింటున్నట్టు ఉంటున్నారు. Yes, God bless you. Okay, coming to the point. జాగ్రత్తలు ఉండండి. ఓకే, చూడండి, ఆ విధంగా దేవుడు నివసించే నివాస స్థలమైనటువంటి ఈ దేహం మనల్ని గురించి దేవుడు పౌలు ద్వారా తెలియజేస్తున్న శ్రేష్టమైనటువంటి మాట, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. Yes, I am the temple of the God. నేను దేవుని ఆలయమై ఉన్నాను, నేను పరిశుద్ధమైన వాడుగా, పరిశుద్ధమైన దానిగా ఉన్నాను, ఉండాలి, ఉండి తీరాలి. దేర్ ఇస్ ఎ కమిట్మెంట్ ఇట్స్ పర్సనల్ కమిట్మెంట్ ఫర్ ద హోలీ గోస్ట్ ఆఫ్ గాడ్. ఆమేన్, హల్లెలూయా. ఆ విధంగా జాగ్రత్తగా దేవుడు మనకిచ్చినటువంటి సామర్థ్యం, దేవుడు మనకిచ్చిన కృప, దేవుడు మనకిచ్చినటువంటి ఒక మంచి ఉన్నతమైనటువంటి ఆయన గొప్ప ఘనకార్యమును బట్టి, ఏంటి ఆ ఘనకార్యం అంటే, హి హాస్ గివెన్ గ్రేట్ ప్రివిలేజ్ త్రూ దిస్ వర్డ్. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన ధన్యత, ఎల్లప్పుడూ ఆయనతో మనము, మనతో ఆయన కలిసి ఉండటానికి దేవుడు ఇష్టపడి చెప్పినటువంటి మాట,
ఎల్లప్పుడూ ఆయన పిల్లలమైన మనము ఆయనతో కలిసి నివసించడానికి దేవుడు కోరుకున్నటువంటి ఒక మంచి మాట, నీవు దేవుని ఆలయమై ఉన్నావు. ఎలాగుండాలి దేవుని ఆలయము? పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని ఆలయం అనబడినటువంటి మనం లోక సంబంధమైనటువంటి పరిస్థితిని మనం ఎంత మాత్రము అనుసరించకుండా చూడండి. ఆ ఇదే కొరంతి పత్రిక 2:14 ఇక్కడ మనం చూస్తే చాలా స్పష్టంగా ఆ రాయబడిన మాట. 2:14 ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. జాగ్రత్తగా వినండి, ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. ఎంత చక్కటి మాట చూడండి. ప్రకృతి సంబంధమైన మనిషి, లోక సంబంధమైనటువంటి వ్యక్తి. ఇప్పుడు మనం అందరం కూడా క్రీస్తును ఎరుగక ముందు ప్రకృతికి సంబంధించినటువంటి వారు, ఇప్పుడు ఆత్మకు సంబంధించినటువంటి వారం. ఆమెన్. అందుకే మునుపు దూరస్తులుగా ఉన్న మనము ఇప్పుడు సమీపస్తులుగా మనం ఉంటున్నాం. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ కార్యములను విషయములను అంగీకరించడం అంటే క్రీస్తును ఎరుగక ముందు మనము ప్రకృతి సంబంధికులమే, అంటే లోక సంబంధికులమే, లోకములో జీవించినటువంటి వారమే. క్రీస్తును ఎరిగిన తరువాత ఆత్మను ధరించుకున్నటువంటి వాళ్ళము, ఆత్మను కలిగి ఉన్నటువంటి వారు. బికాస్ ఆఫ్ హీ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆమెన్. ఎందుకంటే ఆయన ఆత్మ దేవుడై ఉంటున్నాడు కాబట్టి, ఆయన ఆత్మ నీలో పెట్టినాడు కనుక. అందుకే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని రాయబడింది బైబిల్. లోక సంబంధంగా ఉన్నటువంటి వ్యక్తి దైవికమైన కార్యాల వైపు మనస్సు ఉంచడు. దేవుడు నివసించే నివాస స్థలమైనటువంటి నీవు ఆత్మ సంబంధమైన వాటిని ఆసక్తితో అపేక్షించాలి. ఆమేన్, హల్లెలూయా. ఇదే 10వ వచనంలో మనం గమనిస్తే, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుచున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలో నున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని కూర్చియే మేము బోధించుచున్నాము. వాట్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్. ఎంత అద్భుతమైన మాటను మనం గమనిస్తున్నాము. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. లోక సంబంధమైన ఆలోచన విధానాలు దైవిక సంబంధమైన, అనగా ఆత్మ మూలముగా కలిగే ఆలోచన విధానాలకి కంపారిజేషన్, ఆ వ్యత్యాసం పోల్చి చూస్తున్నాడు ఇక్కడ దైవజనుడు. ఆ పోలిక చూస్తున్నాడు. ప్రకృతి సంబంధమైనటువంటి వాడు, ఆత్మ సంబంధమైనటువంటి వాడు. ప్రకృతి సంబంధించినటువంటి వాడు లోక సంబంధముతో కలిసి లౌకిక ఆత్మను కలిగి ఉంటాడు. లోక సంబంధమైన తలంపుల మధ్య జీవిస్తూ ఉంటాడు. అట్టి వాళ్ళకి ఆత్మ సంబంధమైన సంగతుల గురించి అవగాహన ఉండదు. ఒకవేళ తెలుసుకోవాలన్నా కూడా వాళ్ళు తెలుసుకోలేరు. అలాగా ఈ దేహము ఈ లోక మాలిన్యం చేత ఆ అడ్డబడి ఉండినట్లయితే దేవుడు మన ఎడల దుఃఖపడేవాడై బాధపడేవాడై ఉంటున్నాడు. అలా కాకుండా దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ చేత మనం నడిపించబడుతున్నాం. రోమా 8:14 ప్రకారంగా దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వాళ్ళందరూ కూడా దేవుని కుమారులు అనబడతారు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఈరోజు సంఘమైన సేవకుడైనా విశ్వాసులైనా యవనస్తులైనా ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మ చేత నడిపించబడిన అనుభవంలోనికి మనం రావాలి. ఎందుకంటే వీఆర్ ద టెంపుల్ ఆఫ్ ద గాడ్. మనం దేవుడు నివసించే
నివాస స్థానమై ఉంటున్నాం. వాట్ వీఆర్ ఐఎమ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. నేను ఏమై ఉన్నాను, నేను దేవునికి ఆలయమై ఉన్నాను. ఆమెన్. ప్రకృతి సంబంధముగా నువ్వు జీవిస్తే ఆత్మ సంబంధమైన సంగతులను నువ్వు ఎరగలేవు. ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను నువ్వు ఎరిగినప్పుడు ప్రకృతి సంబంధమైన కార్యముల వైపు నువ్వు చూడలేవు. ఏమే హల్లెలూయా. Glory to God. Say hallelujah. Hallelujah. So కాబట్టి దేవుని బిడ్డలారా, we are not common people. అందరు చెప్పండి, నేను సామాన్యమైన వ్యక్తిని కాదు. నేను నేను అసాధారణమైన వ్యక్తిని. I am the supernatural of the Holy Ghost. I am the supernatural God of the Holy Ghost. I am not common man. I am not a common man. I am the temple of the Thank you, Holy Spirit of God. Amen. Hallelujah. Hallelujah. Andar cheppandi. Hallelujah. 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 Do you understand this message? మీకు ఇంతవరకు అర్థమైన ఒక ఈ టాపిక్ లో మీకు ఏం అర్థమైందో ఒక మాటలు చెప్పండి. మనం దేవుని ఆలయమై ఉన్నాం గనుక పరిశుద్ధంగా ఉండాలి. Yes, very good. Next. ఇంకా దేవుని ఆలయమై ఉన్నాం కనుక మనలో ఎటువంటి చెడుతనమును మనం ప్రవేశింపనీయకూడదు. మనము దేవుని ఆలయం ఉన్నాము కనుక మనలో ఎలాంటి పాపం ఉండకూడదు. మనము దేవుని ఆలయం ఉన్నాం, ఆలయమై ఉన్నాము కనుక మనం పరిశుద్ధత కలిగి ప్రతి విషయంలో పరిశుద్ధత కలిగి జీవించాలని. దేవుడు విరిగిన హృదయాలకు దగ్గరగా ఉంటారని. మనీష్ కుమార్, what you have to receive. Is there money online? Yes, no. What are you doing, ma'am? Nothing. You listening? I am the yes, ma'am. What you have to receive? I am the temple of God and Holy Spirit. Good, very good. Is there Prashant also? చెప్పండి, త్వరగా చెప్పండి, మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి త్వరగా. ఐ వాంట్ టు క్లోజ్ దిస్ మెసేజ్.
Amen. Yes. Yosna. Yosna, feedback you go. దేవుడు పరిశుద్ధుడు గనక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. వాట్ నెక్స్ట్? ప్రైజ్ ది లార్డ్ అన్న. ఈ యొక్క దినాన నేను నేర్చుకున్న విషయాలు ఏమిటంటే, నేను హోలీ స్పిరిట్ కి ఆలయం అయి ఉంటున్నాను. సో దీన్ని నేను ఎప్పుడు కూడా కల్మషం చేయొద్దు, అపవిత్ర పరచొద్దు, ఎప్పుడు పరిశుద్ధంగా ఉంచాలని నేను నేర్చుకున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మన సామర్థ్యానికి మించి గాడ్ మనకు ఎంత క్యాపబుల్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని గాడ్ మనకి ఆ స్ట్రెంగ్త్ని బేస్ చేసుకొని మనకు వర్క్స్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో అందులో మనం నమ్మకంగా ఉండాలని నేను నేర్చుకున్నాను. సో మనకి ఇచ్చిన దాంట్లో గాడ్ నాకు ఇంత ఇచ్చారు, ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు, లేకపోతే ఇంత చిన్నగా ఇచ్చారు అని ఈ విధంగా అనుకోకూడదు. కానీ గాడ్ మనకి ఏదైతే ఇచ్చారో అందులో మనం నమ్మకంగా ఉంటే, సో గాడ్ ఫర్దర్గా మనల్ని ఇంకా బ్లెస్ చేసి ఇంకా హయ్యర్ పొజిషన్ కి తీసుకెళ్తారని నేను నేర్చుకున్నాను అన్నయ్య. సో ఇంకా ఫర్దర్ గా ఏం నేర్చుకున్నానంటే, మనలో ఎటువంటి అయాసకరంగా అటువంటి మార్గాలు మనం ఎప్పుడు కూడా వాటికి చోటు ఇవ్వకూడదు. వన్స్ ఒకవేళ మనం చోటు ఇచ్చినా మనం ఆయన సన్నిధిలో రిపెంట్ అయ్యి మరలా ప్రభు సన్నిధిలో అవన్నీ ఒప్పుకొని వాటన్నిటిని విడిచిపెట్టాలి. బికాజ్ దేవునికి మనం ఆలయం అయి ఉంటున్నాం. ఇప్పుడు సపోజ్ మన బాడీని ఎంత క్లీన్ గా ఉంచుకుంటామో, సో మన హార్ట్ ని కూడా అంతే పరిశుద్ధంగా ఉంచుకోవాలని నేను నేర్చుకున్నాను. ఇంకా ఎప్పుడు కూడా మనం పరిశుద్ధంగా వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, వర్డ్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలని నేర్చుకున్నాను. ఇంకా ఎప్పుడు ప్రకృతి సంబంధమైన వాటిని వాటిపైన మనం దృష్టి నిలపకూడదు. ఎప్పుడు మనం ఆర్డినరీ పీపుల్స్ కాదు, లోక సంబంధమైన వాళ్ళం మనం కాదు కాబట్టి ఎప్పుడు కూడా. సో మనం న్యాచురల్ గా థింక్ చేయకూడదు, బికాజ్ నేను ఇంతే, నా లిమిట్స్ ఇంతే, నాకు నా వల్ల కాదేమో, నాకు అంత స్ట్రెంగ్త్ లేదు, ఈ విధంగా మనం అనుకోకూడదు. కానీ గాడ్ మనలో ఉంటున్నారు, హోలీ స్పిరిట్ మనలో ఉంటున్నారు, వి కెన్ డూ ఎవ్రీథింగ్. కాబట్టి మనం స్టామినా అంటే మనకి మళ్ళీ మనం సెంటర్ చేసుకుంటే ఇస్ యూజ్ అస్ అని నేర్చుకున్నాను. సో ఎప్పుడు కూడా థ్యాంక్ యూ అన్న. Glory to God. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అన్న, మనము ప్రతి ఒక్కరం ఎంతమంది అయితే ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు, కుమార్తెలు అయి ఉంటున్నారు. సో మనం ఎప్పుడు కూడా ఇవి రిమైండ్ చేసుకుని ఉండాలి, నేను దేవుని యొక్క కుమార్తెని, నేను దేవుని కుమారునని వీటిని ఎప్పుడు మనం మెమరైజ్ చేస్తూ ఉండాలి. అంటే వీటిని మర్చిపోతే ఆటోమేటిక్గా డెవిల్కి ఆర్ ఎల్స్ సిచ్యువేషన్స్ని అలో చేసేవారిగా ఉంటాం. మనం హోలీ అని మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా మనము ఇవన్నిటిని అంటే వర్డ్ని ఎప్పుడు రెన్యూ చేసుకుంటే, నేను గాడ్ దేవుడు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధురాలుగా ఉండాలని ఇవన్నీ మనము దృష్టిలో పెట్టుకుంటే ఆటోమేటిక్గా డెవిల్కి కానీ ఆర్ ఎల్స్ నిష్కలంక దానికి కానీ ఆర్ ఎల్స్ వీటికి మనం అపరిశుద్ధతకి మనం చోటిచ్చేవారుగా మనం ఉండమని నేను నేర్చుకున్నాను అన్న. థ్యాంక్ యూ. పడుతుందా?
చెప్పండి. చిత్రలీల ఇస్ దేర్ టు బి గుడ్ బ్యాక్ సిస్టర్. త్వరగా ఇస్తే మీకు బేబీ ఎందు జాయిన్ అవుతున్నావు, లెఫ్ట్ అవుతున్నావు, అదే కదా త్వరగా మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. క్రైస్తులన్నయ్య, ఈరోజు నేను ఏం నేర్చుకున్నానంటే మొదటిగా నేను ధన్యురాలని అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను అన్నయ్య. ఎందుకంటే దేవుడికి నేను ఆలయమై ఉన్నాను. సో నేను ఇప్పుడు నార్మల్ కాదు, కామన్ పర్సన్ని కాదు, దేవుడు ఆయనకు నివాస స్థలముగా నన్ను చేసుకొని ఉన్నాడు. సో నేను ధన్యురాలని అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను అన్నయ్య. సో దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధంగా జీవిస్తున్నాడు, ఆయన ఎలాంటి పాపము కూడా లేదు కాబట్టి ఆయనకు ఆలయమై ఉన్న నేను కూడా ఆ విధంగా జీవించాలి. ఈ లోకంలో ఉన్న మాలిన్యం కానీ ఇంకా లోకానుసారంగా నడవడం కానీ, లోకంలో మనుషులు ఏ విధంగా జీవిస్తున్నారో వారి వాళ్ళు జీవించడం కానీ ఆ విధంగా నా జీవితం ఉండకూడదు. ఒక ప్రత్యేకించబడిన ఆ విధంగా నేను జీవించాలి. క్రీస్తు ఏ విధంగా అయితే జీవించాడో ఆయనను పోలి నేను నడుచుకునే ఆ విధంగా ఉండాలి. కానీ ఇంకా లోకానుసరమైన ఆలోచనతో నేను ఉండకూడదు అనేసి నేను నేర్చుకున్నాను అన్నయ్య. ఏ విధంగా క్రీస్తు మన కోసం తనని తను సమర్పించుకున్నాడో ఇప్పుడు దేవునికి ఆలయమైన నేను కూడా నన్ను నేను నా జీవితాన్ని దేవుడికి సమర్పించుకోవాలి. ఆ విధంగా సమర్పించుకున్నప్పుడు ఒక అద్భుతమైన రీతిగా దేవుడు నన్ను వాడుకుంటాడు, ఆయన పనిలో ఆయన పరిచర్య చేయడానికి నన్ను యూజ్ చేసుకుంటాడు అనే విషయాలు నేను తెలుసుకున్నాను అన్నయ్య. మన యొక్క మనసు పరిశుద్ధంగా ఉండాలి, ఒక స్థిరమైన మనసు కలిగాలి. ఎప్పుడు పరిస్థితులను బట్టి తొలగిపోయి అటు ఇటు వెళ్ళిపోయి కుడియడములకు తొలగి ఆ విధంగా ఉండకూడదు. ఎప్పుడు స్థిరత్వంలో ఉండాలి. ఏది జరిగినా ఏమైనా క్రీస్తు కొరకు నేను జీవించాలి అనే ఒక దృఢమైన సంకల్పంతో మన ఆత్మీయ జీవితంలో ఉండాలనేసి నేను నేర్చుకున్నాను అన్నయ్య. ఇంకిప్పుడు మనం దేవుని కుమారులమై ఉన్నాం, కుమార్తెలమై ఉన్నాం. సో ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మన తండ్రి ఏ విధంగా ఉంటున్నాడో ఆ విధంగా మనం జీవించాలి. లోకంలో ఇతరులకు మాదిరి రకంగా జీవించాలి కానీ మన ఇష్టానుసారంగా కాదు, తండ్రి చిత్తం ఏంటో గ్రహించి ఆ విధంగా మనం నడిచేవారిగా ఉండాలి, పరిశుద్ధతలో నడవాలనేసి నేను నేర్చుకున్నాను అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. ప్రార్థన చేస్తున్నాను. సరే, ఎవరెవరు జాయిన్ అయ్యారో వాళ్ళందరి నేమ్స్ నేను చదువుతాను. ఎందరి కొరకు నేను చెప్పిన ప్రార్థన చేస్తున్నాను. తనూజ్ అండ్ సునీత రైటింగ్, రాజేష్ చంద్రలీల, కీర్తి అమోద్న, కుమారాణి దీవెన, అనసశ్రీ, మనీష్ కుమార్, పుత్ర శాంత్ కుమార్, రవలి, ఉచిత, సిద్ధు, సుధీర్, నరేష్, సునీల్, సునీత, తనూజ అండ్ వివేక్ చిన్న. గాడ్ బ్లెస్ యూ మై బిలవ్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. షల్ ఐ క్లోజ్ దిస్ మెసేజ్? ప్రే ఆల్ ఆఫ్ యూ. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్రెస్ చేయండి. ఐ విల్ గివ్ వన్ మోర్ టైం. మానసాశ్రీ, మా ఫీడ్బ్యాక్ యు వాట్ యు హావ్ లెర్న్ టుడే. ప్రైజ్ లార్డ్ అన్నా. ఈరోజు మనము దేవుని ఆలయమై ఉన్నాం గనుక మనము పరిశుద్ధంగా ఉండాలి. మనము మన ఆలోచనలు, మన నడవడిక అన్ని కూడా పరిశుద్ధంగా ఉండాలని నేను నేర్చుకున్నాను అన్న. దేవునికి ఆయాసకరంగా
దేవునికి ఆయాస్కరంగా కాకుండా మనకు స్థిరమైన మనస్సును కలిగి ఉండాలి, పరిశుద్ధమైన మనస్సు కలిగి ఉండాలని, దేవునికి ఇష్టానుసారంగా జీవించాలని నేర్చుకున్నాను. Yes, very good. Keep it on. God bless you. Okay, any doubts? Tell me, give me any doubts on the chapter. Prashant is there. Give me feedback. Mr. Prashant Kumar. Any doubts? Is there Sidhu, Simon? Give me feedback, Sidhu. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే త్వరగా నేను ఒక 5 మినిట్స్ మీ కొరకు టైం స్పెండ్ చేస్తాను. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఈరోజు నేను ఏం నేర్చుకున్నానంటే, దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా జీవించాలని నేర్చుకున్నాను. ఎందుకంటే మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నాము, ఆయన నివసించే నివాసమై ఉన్నాము కనుక మనం ఎప్పుడు కూడా పరిశుద్ధముగా జీవించాలి. ఆయనకు ఆయుష్కరమైన ప్రతి విషయాన్ని మనలో నుంచి తొలగించుకోవాలి. ఒక స్థిరమైన మనస్సును మనం కలిగి ఉండాలి, శుద్ధ హృదయమును మనము కలిగి ఉండాలని నేను నేర్చుకున్నాను బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, నేను కొన్ని అడ్వైజెస్ చెప్తాను. ఎవరైతే ప్రోగ్రామ్ లీడ్ చేస్తున్నారు, రాజేష్, సిద్ధు, మనీష్ కుమార్, ఐ విల్ గివ్ వన్